గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్న టీడీపీ విశాఖ ఓటర్లు ఆకట్టుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయబోతోంది? వార్డుల వారీగా చేపడుతున్న సర్వేల్లో టీడీపీకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? గ్రేటర్ విశాఖ ఎన్నికలపై తర్జన భర్జనలు. ఎన్నికలపై దృష్టి సారించిన టీడీపీ కార్పొరేషన్ అధికారులతో మంత్రి నారాయణ మంతనాలు. పెండింగ్ పనులపై ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు. వార్డుల వారీగా సర్వేలు చేపడుతున్న టీడీపీ. ప్రజల్ని ఆకర్షించే పనిలో పచ్చపార్టీ నేతలు. ఈ ఏడాది చివర్లో జీవీఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణపై అధికార టీడీపీ తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కొంప కొల్లేరవుతుందని భయపడుతున్న టీడీపీ నాయకులు ఓటర్లను మచ్చిక చేసుకోవడం ఎలా అని మదనపడుతున్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం విశాఖపట్నమే. ఈ మధ్య స్మార్ట్ సిటీగా కూడా ఎంపిక కావడంతో విశాఖ ప్రాధాన్యం పెరిగింది. కాస్మోపాలిటన్ నగరమైన విశాఖ కార్పొరేషన్లో పాగా వెయ్యాలని అటు టీడీపీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజధాని వ్యవహారం, ఇతరత్ర కార్యకలాపాల్లో పీకల్లోతు మునిగిపోయిన అధికార టీడీపీ విశాఖ కార్పొరేషన్లో చోటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏ ఏ పనులు చేస్తే బాగుంటుందో చెప్పాలని కార్పొరేషన్ అధికారులతో టీడీపీ అగ్రనాయకులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ మధ్య విశాఖ కార్పొరేషన్ అధికారులను హైదరాబాద్కు పిలిపించుకోవడం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ పనులు చేయాలి, పెండింగ్ పనులు ఎంతవరకు వచ్చింది వంటి వివరాలను మంత్రి నారాయణ తెలుసుకున్నట్టు సమాచారం. ఇదంతా చూస్తుంటే జీవీఎంసీ ఎన్నికలు అధికారుల మెడపై కత్తి కావడం ఖాయమని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మరో 6 నెలల సమయం ఉంటుందని స్థానిక టీడీపీ నాయకులు లెక్కలు గడుపుతున్నారు. ఈలోపు అనేక కార్యక్రమాలు చేపట్టి జనాన్ని తమవైపు తిప్పుకుంటామని పచ్చపార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. పనిలో పనిగా విజయావకాశాలపై వార్డుల వారీగా ఇప్పటికే టీడీపీ సర్వేలు కూడా మొదలు పెట్టిందని తెలుస్తోంది. వెంకట జగన్నాథ్, విశాఖపట్నం.